భారతీయ జనతా పార్టీ బెల్లంపల్లి నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ కార్యాలయాన్ని బెల్లంపల్లి పట్టణంలోని టేకుల బస్తీ వద్ద బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి అమరాజుల శ్రీదేవి ప్రారంభించారు. బెల్లంపల్లి నియోజకవర్గ ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని ఈ కార్యాలయం ద్వారానే ముందుకు తీసుకువెళ్తున్నట్లు శ్రీదేవి తెలిపారు. నన్ను నమ్మి నాకు బీజేపీ పార్టీ టికెట్ ఇచ్చి బీజేపీ జాతీయ నాయకత్వానికి రాష్ట్ర నాయకత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నానని తెలిపారు. ఈ సందర్భంగా బెల్లంపల్లి నియోజకవర్గంలోని ముఖ్య నాయకులను కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రాబోతుందని, బెల్లంపల్లి నియోజకవర్గంలో కూడా కాషాయ జెండా ఎగరవేయడం జరుగుతుందని వారు తెలిపారు. పట్టణంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి దీనికి చేసినటువంటి మన పెద్దలకందరి కూడా స్వాగతం, సుస్వాగతం. వేదికపైనటువంటి పెద్దలు, కార్యకర్తలు, బీజేపీ నాయకులు, ప్రెస్ వాళ్ళు కూడా అందరు కూడా ఇక్కడ సోదరులకు అందరు కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈరోజు బీజేపీలోని మరి ఏదైతే బెల్లంపల్లి నియోజకవర్గానికి మరి బీజేపీ టికెట్ ఇవ్వడం జరిగిందో దానికి మనస్ఫూర్తిగా నేను భారతీయ జనతా పార్టీ మన పెద్దలు గౌరవ నరేంద్ర మోదీ గారికి మరి కృతజ్ఞతలు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు ఒక మహిళా సోదరుగనిగా మరి గుర్తించి ఏదైతే 33% రిజర్వేషన్ మహిళా చట్టసభలో అమలు చేయడం జరిగిందో దాన్ని ఉద్దేశించి మరి మొదటి లిస్టులో మరి మాకు ఈరోజు టికెట్ ఇవ్వడం అనేది ప్రత్యేక కృతజ్ఞతలు మా మహిళా సోదరుల ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు బెల్లంపల్లిలో నియోజకవర్గంలో బీజేపీ పార్టీ చాలా దృఢంగా ఉంది. మరి దీనిని తప్పకుండా బెల్లంపల్లి నియోజకవర్గంలో కాషాయ జెండా ఎగరవేసేదానికే మరి మేము పట్టం కట్టుకొని ఈరోజు మరి బీజేపీ పార్టీలో చేరి ఉన్నటువంటి మా నాయకులకందరికీ కూడా మరి మేము గెలుస్తామనే ధీమతో మరి మేము ప్రతి గ్రామం కానీ మరి ఇక్కడున్నటువంటి పట్టణ వార్డులు కానీ ప్రతి ఒక్కటి కూడా మేము తిరగడం జరుగుతూ ఉంది. కాబట్టి ఎక్కడ చూసినా కూడా చాలా చక్కటి స్పందన ఉంది. బీజేపీ పార్టీ ఈసారి డబ్బులు ఇద్దరు సర్కారు వస్తుందని ప్రజల్లో మమేకమని ప్రజలందరూ కూడా దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మరి మోదీ ప్రభుత్వం వల్ల 2024లో ఏర్పాటు చేస్తామనే ధీమా మా ప్రజల్లో వచ్చింది. కాబట్టి రాష్ట్రంలో కూడా మరి బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని ప్రజలలో ఒక నమ్మకంతో ప్రజలందరూ కూడా చాలా ఉత్సాహంగా మరి బీజేపీ వైపే మొగ్గు చూపుతూ ఉన్నారు. దీనిని ప్రతి ఒక్కరు కూడా మరి గుర్తించి పార్టీని గెలిపించే దిశగా మనమందరం కూడా మరి జిల్లాలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ దేశ స్థాయిలో కానీ మన గెలుపు మన నరేంద్ర మోదీ గారిదని కూడా మనం ముందుకు నడవలసిన బాధ్యత ఉంది. ఎందుకంటే బీజేపీ పార్టీ అంటేనే మరి మన ప్రధాని నరేంద్ర మోదీ గారు వారికి ఉన్నటువంటి మరి ప్రజా ఆదరణ కానీ మరి ఇక్కడ ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి ఆదరణ కానీ వారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా యువత కానీ ప్రజలు కానీ మరి ప్రతి ఒక్కరు కూడా మేధావులు కానీ దర్శకులు కానీ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా వారి మాటలు వారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా వారికి ఆకర్షితులై మరి వారిని ఈరోజు ముందుకు స్వాగతిస్తూ ఉన్నారు. కాబట్టి మరి మన ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి ఇంత గొప్ప మేధావిని మరి మనము ఈరోజు వారి బాటలో మనం పనిచేస్తున్నామంటే ఇంత గర్వించదగ్గ విషయం. మనం ఇక్కడ అలగడం కాదు, ఎందుకంటే మనం ఒక పార్టీకి కానీ ఒక మేధావి వ్యక్తి ప్రధానమంత్రి మోదీ గారి కానీ జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఒక గొప్ప నాయకుడు వారికి ఒక కుటుంబం కానీ ఇలాంటి అవకాశాలు లేవు. మనమన్నా కొంత స్వార్థంగా నిస్వార్థంగా ఉంటాం, ఎందుకంటే మనకు ఒక కుటుంబం ఉంది. మనం సంపాదించుకుంటే నా అక్కకో తమ్ముడికో చెల్లకో దాస్తిపాస్తులు కూడా పెడతామన్న ఒక ఆలోచన లేనటువంటి వ్యక్తి మన నరేంద్ర మోదీ గారు. వారి నాయకత్వంలో మనం పనిచేస్తున్నామంటే ఇంత గొప్ప విషయము అనేది మనము ఆలోచించాలి. ఎందుకంటే మనము ఒక జాతీయ పార్టీ, ఒక
దాటి మన ప్రపంచ స్థాయిలో వారిని మరి ఎన్నుకున్నటువంటి ప్రజలు మన దేశంలో మరి వారిని గొప్పగా పోగొట్టున్నటువంటి ఒక నాయకుని మార్గంలో మనం పని చేస్తున్నాం అప్పుడు ఇప్పటికైనా కూడా అక్కడ ఉన్నటువంటి మన బీజేపీ పార్టీ నాయకులు అందరూ కూడా పార్టీని ఆలోచించుకొని కలిసి కట్టుగా పని చేస్తారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను మన నరేంద్ర మోడీ గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు మనమందరం కూడా ఆకర్షితులై వారి బాటలో మనం పయనించాలి మనం నరేంద్ర మోడీ గారిని గెలుపుతామని మనం ఆలోచించాలి మన పార్టీని గెలుపుస్తున్నామని మనం ఆలోచించాలి ఒక వ్యక్తిగా కాదు మనకు పార్టీ ఇక్కడ నిలబడితే మన రాష్ట్రంలో పేరు ఉంటుంది మన జాతీయ స్థాయిలో మన ప్రపంచ స్థాయిలో కూడా పలానా బెల్లంపల్లి నియోజకవర్గంలో బీజేపీ కాషాయ జెండా ఎగిరిందంటే మరి అది ఎక్కడికి కూడా పేరు ఉంటుందని కూడా మరి మీరు గమనించాలని ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు ప్రతి ఒక్క కార్యకర్త కూడా తెలియజేస్తాం మరి మరి దీనిని మనం ఏ విధంగా కష్టపడి మరి ముందుకెళ్ళాలనేది మన ఇక్కడ వివిధ మండలాల నాయకులందరూ కూడా చెప్పడం జరిగింది ఈ విధంగా కష్టపడితే ఇట్లా ఉంటుందని మన ప్రతి ఒక్క నాయకులు కూడా పెద్ద నాయకులందరూ కూడా వారి సూచనలు ఇవ్వడం జరిగింది వారి సలహాలు ఇవ్వడం జరిగింది కాబట్టి దీనిని మరి అవకాశం తీసుకొని దీనిని ఒక సద్వినియోగం చేసుకొని సద్వినియోగపరుచుకుంటే బాగుండదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి ఇప్పుడు నడుస్తున్నటువంటి ఈ ఎలక్షన్ దాంట్లో మరి బెల్లంపల్లి నియోజకవర్గంలో మరి మాకు 10 సంవత్సరాల నుంచి ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు